ఆ గోపకాంతలందరూ వచ్చి యశోదాదేవితో చెప్తున్నారు. చెప్పి వాళ్ళన్నారు, అమ్మా ఈ పిల్లాడి అల్లరి మేము భరించలేమమ్మా, అందుకని చెప్పి మాయన్నుల సురభులాన మంజులవాణి, మేము ఆ నందుడి యొక్క గోవుల మీద ఒట్టు పట్టి చెప్తున్నాం, ఇక ఈ ఊళ్ళో మేము ఉండలేము, ఎంత దొంగతనాలో బాబోయి నీ కొడుకు కృష్ణుడు, అందుకని మేము వెళ్ళిపోతామమ్మా అన్నారు. పాపం ఆ యశోద అంది, అన్యమిరుగడుతన ఎంత నాడుచుండు, మంచివాడిత డెగ్గులు మనరమ్మ, రామలారత్రిలో కాభిరమలార తల్లులార గుణవతి మతల్లులార. ఎందుకమ్మా అని నిందలేస్తారు, అక్కడ దొంగతనం చేస్తుండేవాడు, ఇక్కడ ఇంట్లో అమ్మ దగ్గర ఆడుకుంటూ ఉండేవాడు, ఎందుకమ్మా అని నేరాలు చెప్తారు మా అబ్బాయి మీద. అన్యమెరుగడుతన ఎంత ఆడుచుండు, వీడికి ఏం తెలియదు పాపం, ఎప్పుడో ఆడుకుంటూ ఉంటాడు. తన ఎంత నాడుచుండు మంచివాడి తడెగ్గులు మానరమ్మ, మా అబ్బాయి చాలా మంచివాడు, వాడి మీద చాడీని చెప్పడం మానేస్తారా. ఇతడెగ్గులు మానరమ్మ రామలారత్రిలో కాభిరామలార తల్లులార గుణవతి మతల్లులార. ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఈ గోపకాంతలందరూ వచ్చి చెప్తుంటే వాళ్ళందరూ చెప్పేటప్పటికీ యశోదాదేవి ఒళ్ళో పడుకుని ఉన్నాడు. యశోదాదేవి ఇలా కాళ్ళు మడుచు కూర్చుంటే ఆవిడ ఒళ్ళో పడుకుని ఇటువైపు తల పెట్టుకుని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే ఇలా వాళ్ళ వంక తిరిగి వింటున్నాడు. ఇలా అమ్మ వంక తిరిగి, అమ్మ నేనా అలా చేశానా అన్నట్టు చూస్తున్నాడు పాప యశోద వంక. కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పొంపునంపరమ సౌమ్యునికై వడిగోలమాట్కి విభ్రాంతునికై వడిన్ జడుని భంగి కుమార కొడురకుండయే వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్నంటారు పోతన గారు. శాంతుడిలా పరమసౌమ్యుడిలా ఏమీ తెలియనటువంటి వాళ్ళ, ఎంతో మంచి పిల్లాళ్ళ, అమ్మా వీళ్ళందరూ నీతో నన్ను కొట్టించాలని ఇలా చెప్తున్నారమ్మా అన్నట్టుగా ఇలా వాళ్ళ వంక చూసి మొట్టమొదటిసారి తను విన్నట్టు, తనకు అసలు వాళ్ళు ఇల్లెక్కడో కూడా తెలియనట్టు ఇలా చూసి, ఇలా అమ్మ వంక చూసి అంటుండేవాడు. అన్నీ విని అనేది యశోద, నీ చెప్తా కదా నీకేదన్నా నువ్వలపడుకో, ఏదో అసూయతో చెప్తున్నారు గోపకాంతలనుకుంది ఆవిడే. అంత ఏమార్చాడు, మంచివాడి తడిగ్గులు మానరమ్మ, ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చింది, మా అబ్బాయి చాలా మంచివాడు, మానేయండి ఇలాంటి సాడీలు చెప్పడం అది. వాళ్ళ కడుపు మండిపోయింది. వాళ్ళన్నారు, ఇప్పుడు కాదులే, నీకు వస్తుంది ఇలాంటి ఇబ్బంది ఒకటి, వచ్చినప్పుడు పట్టుకోవలేకపోయారా మా అబ్బాయి దొంగతనం చేస్తున్నప్పుడు అని అడుగుతున్నావుగా, మీ ఇంట్లో అల్లరి చేస్తాడు, ఏదో ఒకరోజు చేయకుండా ఉంటాడేంటి, చేస్తాడు, అప్పుడు నువ్వెంత పట్టుకుంటావో మీ అబ్బాయిని మేము చూస్తానులే అని చెప్పి వాళ్ళు మెటికలు విరుచుకుని గోపకాంతలందరూ వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటో తెలుసా, వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ ఇంటికి దొంగతనానికి లేకపోతే వాళ్ళు ఉండలేరు, కృష్ణుడు రావాలి, అది వాళ్ళ బలహీనత. ఎందుకని ఆయన ముగ్ధమోహన స్వరూపం అటువంటిది. అటువంటి కృష్ణుడు అంత అల్లరి చేస్తున్నాడు. ఆ అల్లరిలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి అల్లరి, మట్టి తీసి నోట్లో పోసుకునేవాడు. కృష్ణావతార పరిసమాప్తం అయిపోయాక భూదేవి ఏడ్చింది, మహానుభావుడు నా మీద నడిచి వెడుతూ ఉండేవాడు, దివ్య చిహ్నములు నా మీద పడ్డాయి, ఆయన పాద స్పర్శకి నోచుకున్నాను, ఇప్పుడు ఆయన లేడు, అవతార పరిసమాప్తి చేశాడని ఆ మట్టి తీసి నోట్లో పోసుకుని ఎవరికీ కనపడకుండా ఏ గోడ చాట్నో కూర్చుని తింటూ ఉండేవాడు. ఒక రోజున బలరాముడు అక్కడ ఉన్నటువంటి గోపబాలురు చూశారు, అమ్మ వద్దని చెప్పినా కూడా మళ్ళీ మట్టి తినేస్తున్నాడు రా, చిన్నప్పుడు పిల్లలు మట్టి తింటారు, అదేమిటో మరి ఆ మట్టి తింటే చాలా సంతోషంగా ఉంటుంది. యశోదాదేవి దగ్గరికి వెళ్ళి బలరామాదులు చెప్పారు, మళ్ళీ తినేస్తున్నాడమ్మా కృష్ణుడు మట్టి అన్నారు. ఆవిడ పరిగెత్తుకొచ్చింది, ఎప్పుడు కొడదామనుకుంటుంది కానీ ఆ ముగ్ధమోహన స్వరూపం, ఆ చిన్ని కృష్ణుడి మొహం, ఆ బుగ్గలు, ఆ బొట్టు, ఆ కొప్పు, ఆ ముత్యాలు, ఆ నెమలీక, ఆ తొడలు, ఆ కాళ్ళు, ఆ పాదాలు, ఆయన ఆ వేణువు ఇలా పెట్టుకుని అమ్మ వంక చూసి ఇలా అనేటప్పటికీ పరవశించిపోతుంది, మోకాళ్ళ మీద కూర్చుని ఏరా
మన్నీటికి భక్షింతువు మన్ నియమములేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థములేదే. మన్ని ఎందుకురా తింటావు, నేను ఎన్ని మాటలు చెప్పాను తినద్దని, అయినా నీకు బుద్ధి లేదా, ఇలా వేలు చూపిస్తోంది ఎవరికి? ఏ పరాపరుడు సమస్త బ్రహ్మాండములకి ఇలా వేలు చూపించి శాసిస్తాడో వాడి ఎడంచేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని అమాయకురాలైన ఒక గోపిక ఇలా చూపించింది. అది కృష్ణావతారం యొక్క వైభవం. భక్తికి అంత లొంగిపోయాడు, లొంగిపోయి మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థములేదే. ఏరా ఇంట్లో పాలు లేవా, పెరుగు లేదా, నెయ్యి లేదా, వెన్న లేదా, అవి తినడం మానేసి మట్టి తింటావేరా నువ్వు, వద్దని చెప్పానా లేదా అనేటప్పటికీ చిన్నపిల్లలకి కోపం వచ్చేస్తే బుగ్గలు కందిపోయి ఇలా అదిరిపోతూ మాట్లాడేస్తారే, అలా మాట్లాడేశాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగదారి మార్గం ముఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయ సగంధం ఆఘ్రాణము చేసినా వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు. అమ్మ నేనేమన్నా మన్ను తినడానికి చిన్న పిల్లాన్ని అనుకుంటున్నావేంటమ్మా, అన్నయ్య బలరాముడు ఈ తోటి వాళ్ళు ఎప్పుడు నన్ను కొట్టించాలనుకుంటారమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చి నేను మన్ను తిన్నానని చెప్తారమ్మా, నువ్వేమో చూడకుండా వచ్చేసి నేను మన్ను తిన్నానని చెప్పి నాకేమో వేలు ఇలా చూపించి నన్ను కొట్టేస్తానంటావమ్మా, అమ్మ నేను నిజంగా మట్టి తింటే నా నోరు మట్టి వాసన వస్తుంది కదమ్మా, నోట్లోకి వాసన చూడమ్మా, మట్టి తినుంటే నన్ను కొట్టేయమ్మా. పిల్లాడి ఉపన్యాసం మీద అబ్బా ఏమిట్రా తడబాటు లేకుండా ఇంత వాక్య నిర్మాణం చేస్తున్నాడు. ఎవరు భగవద్గీత చెప్పిన గీతాచార్యుడైన జగద్గురువు చూసి తెల్లబోయి ముచ్చటేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.